తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ మార్చారా ఇప్పటి వరకు యుద్ధ ప్రకటనలు చేసిన కేసీఆర్ తాజాగా రాహుల్ గాంధీకి మద్దతుగా స్టాండ్ తీసుకోవడం వెనుక వ్యూహమేంటి కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే అస్సాం సీఎం వ్యాఖ్యలను ఖండించి హస్తం పార్టీలో కలవరం మొదలెట్టారా లేక ఫ్యూచర్ లో కాంగ్రెస్ తో జత కడతానని హింటిచ్చారా తెలంగాణ కాంగ్రెస్ లో కేసీఆర్ తాజా రాజకీయ వ్యూహంపై జరుగుతున్న చర్చ ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన రాజకీయాలు చేస్తున్నారు ఇటీవలి ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికి అంతు చిక్కడం లేదు ఎప్పుడు ఎటువైపు స్టాండ్ తీసుకుంటున్నారో అర్థమై చావడం లేదు ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు యుద్ధ ప్రకటనలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎటువైపు మళ్లించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్లాన్ లో భాగంగానే తాజా వ్యాఖ్యలు అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కొన్నాళ్లుగా బీజేపీపై దండయాత్ర ప్రారంభించిన కేసీఆర్ మరో పల్లవి అందుకున్నారు భువనగిరి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అనూహ్యంగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ ఆయనకు అండగా నిలిచారు రాహుల్ పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు అస్సాం బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలు వింటే తన కళ్లలో నీళ్లు వచ్చాయని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేతల కంటే ముందుగానే ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టి మోడీ నడ్డాలు వారి పార్టీ నేతలకు నేర్పుతోన్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి బీజేపీతో తాను చేపట్టిన పోరాటం ఉత్తది కాదని చెప్పేందుకు గాను బీజేపీపై తాను చేస్తున్న పోరాటానికి భవిష్యత్తులో హస్తం పార్టీ సహకారాన్ని కోరే కేసీఆర్ ఇలా మాట్లాడి ఉంటారని టాక్ వినిపిస్తోంది బీజేపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయాలు లేకపోవడంతో ఇలా రాహుల్ గాంధీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు కేసీఆర్ చేసే వ్యాఖ్యల వెనక రాజకీయ కోణం ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్ దాంతో ఆయన ఏ ప్రయోజనం ఆశించి రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో మొదలైంది